9 మంది క్రికెట్ బుకీలు అరెస్ట్. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం గుగూరు మండలం నీలాపురం గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసిన గుగూరు పోలీసులు. వారి వద్ద నుంచి 51,000 నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం జరిగిందని విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన మైదకూరు డీఎస్పీ విజయ్ కుమార్, మైదకూరు రూరల్ సిఐ కొండారెడ్డి, ఎస్ఐ కేసీ రాజు, మైదకూరు రూరల్ సిఐ కొండారెడ్డి, ఎస్ఐ కేసీ రాజు మరియు సిబ్బందిని అభినందించిన కడప జిల్లా ఎస్పీ అన్బురచన్. క్రికెట్ బెట్టింగ్ పోయినటువంటి ఈ యొక్క సభ్యులు ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి రైట్స్ చేయమని చెప్పిన ఆదేశాల మేరకు మైదకూరు రూరల్ సిఐ కొండారెడ్డి, అదేవిధంగా డూర్ ఎస్ఐ వీళ్ళ యొక్క టీం ఇవాళ మనకు ఇంగ్లాండ్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో భాగంగా డూర్ మండలం నీలాపురం గ్రామానికి చెందినటువంటి వెంకటరమణ, అదేవిధంగా నాగశివ, అదేవిధంగా రమేష్, నాగరాజు, ఇంకా వెంకట సురేష్ మొత్తం కలిసి 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 51,000 రూపాయలు, అదేవిధంగా 9 సెల్ ఫోన్స్ వారి యొక్క సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు యూత్ మెయిన్గా విలేజ్ లెవెల్లో క్రికెట్ బెట్టింగ్కు బానిసై వారికి సంబంధించిన డబ్బులు ఆ జూరంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ప్రత్యేక నిఘా ఉంచడం వల్ల ఇవాళ ఎస్ఐ రాజు ఈ యొక్క టీమును ఇన్ఫర్మేషన్ మీద కొండారెడ్డి సిఐ ఆధ్వర్యంలో ఈరోజు క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని సిఐని ఎస్ఐని ఎస్పీ గారు వాళ్ళ సిబ్బందిని అందరినీ ఆలోచించడం జరిగింది. వాళ్ళకి